వెల్కమ్ టు రామోస్ టీవీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల నిబంధనలన్నా ఎప్పుడు కానీ నిబంధనలకు లోబడే పనిచేస్తాం, చట్టానికి లోబడే మేమంతా కూడా చెప్తాం. అంతేకాదు ఎలక్షన్ కమిషన్ పైన కూడా మాకు నమ్మకం ఉంది. ఈ పొద్దు ఏదో అధికారంలో అని చెప్పేసి ఏదో ట్రాన్స్ఫర్ చేసినారు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు, నేనే కాదు లేదు. ఎవరు ఎవరు అధికారులు ఉన్నా ఎవరు ఉన్నా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొక మారు కూడా గాలి వీస్తూ ఉంది. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 175కు 175 అసెంబ్లీ స్థానాలు కానీ 25కు 25 పార్లమెంటు స్థానాలు కూడా ప్రజలే స్వచ్ఛందంగా కూడా గతం కంటే కూడా గత ఎన్నికల 2019 ఎన్నికల కంటే కూడా పెద్ద మెజారిటీతో కూడా ఇవ్వబోతున్నారు. ఈ 5 సంవత్సరాల్లో మేము చేసిన మేము అందించిన అభివృద్ధి పట్ల కూడా ప్రజలు అనేది కూడా ఒక నమ్మకం కూడా ఏర్పరచుకున్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే పేదలకు మధ్యతరగతి వారికి కూడా అందరికీ కూడా న్యాయం చేకూరుస్తుంది, వారి కుటుంబాలు బాగుపడతాయి, వారి పిల్లల యొక్క చదువులు కూడా అని కూడా అందిస్తారు అని చెప్పి ఒక పెద్ద గొప్ప విశ్వాసంతో కూడా ప్రజలు ఉన్నారు. అందుకోసమే ఈ రోజు నుంచి కూడా 49 రోజులు తిరిగాను, నేను తిరిగాను ఈ అనంతపురంలో. జనవరి 27 నుంచి ఇంటింటికి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరిట ఈ అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో మేమందరూ కూడా మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మేము ఎందుకు పోతున్నాం, ఎక్కడ పోయినా పెద్ద స్పందన. మేము ఈ పార్టీకే ఓటైపోతున్నాం, ఈ ముఖ్యమంత్రి మాకు కావాల్సిందని కూడా చెప్తా ఉన్నారు ఈరోజు కూడా. కాబట్టి ఎవరేం లేదు, పెద్ద ఈ రాష్ట్రంలో గాలి అనేది కూడా వీస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి కూడా మరొక మారు ఈరోజు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క 14 సంవత్సరాల పరిపాలన కూడా చూస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూసినా భయమే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థలో చూస్తే ఒక వాలంటీర్ను చూస్తే కూడా భయపడే ఈ తెలుగుదేశం పార్టీ, ఈ భారతీయ జనతా పార్టీ, ఈ జనసేన పార్టీ ఒక రాజకీయ పార్టీనా, ఒక నాయకుడా? ప్రజల యొక్క నమ్మకాన్ని పోగొట్టుకున్నవారు చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీ వారు. అదే మరొక మారు కూడా నిరూపించబోతున్నాం ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా. శాసనసభ పార్లమెంటే కాదు, 2019 మరోతరైన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏ తీర్పు ఇచ్చారో అంతకంటే కూడా పెద్ద తీర్పు ఇవ్వబోతున్నారు ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో. గోరు కూడా ఈరోజు కొట్టుకోబోతోంది, వారు కొట్టబోతున్నారు ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ వారికి ఒక కుట్ర చేసి ఈరోజు వారికి కావాల్సిన వాళ్ళు కూడా ఒక సంస్థను తీసుకొని వచ్చేసి కోర్టులో వేసి ఎలక్షన్ కమిషనర్కి కూడా ఒక ఆర్డర్ కూడా ఇప్పించడం జరిగింది, వాలంటీర్లు కూడా ఇవ్వద్దండి అని చెప్పేసి. అందుకోసమే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సచివాలయం దగ్గర పోయి పెన్షన్లు తీసుకునేది అపరించింది. అక్కడికి నిన్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వం కూడా కనీసం ఎవరైతే నడవలేని పరిస్థితుల్లో ఉన్నారో వారికైనా కూడా అధికారులు పోయి ఇంటి దగ్గరికి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి నిన్న కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అందుకోసమే ఎవరిని అందరికీ నేను మనవి చేస్తున్నాను, ఈ యొక్క జరిగిన దానికి కారణం తెలుగుదేశం పార్టీ, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష పార్టీలు. ఎవరు భయపడొద్దండి, ఈరోజు 2 నెలల తర్వాత మళ్ళీ కూడా జూలైలో కూడా మా వాలంటీరే మళ్ళీ కూడా ఇంటింటికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా మళ్ళీ చేపడతాం జగన్మోహన్ రెడ్డి గారు. అది ఒకటే తెలుసుకోవాల్సింది ఈ రాష్ట్రంలో ఓటర్ మహాశయాలు అందరూ కూడా తెలుసుకోవాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా అందుతాయి. ఈ సంక్షేమ కార్యక్రమం ఉండాలంటే ముఖ్యమంత్రి మరొక మారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కావాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి ఇప్పటికే ప్రజలంతా ఉన్నారు, వాలంటీర్లు ఉన్నారు. మళ్ళీ వైసీపీ కుట్ర ఎందుకు, వారి కుట్ర అయిపోద్ది కాదు కదా, సంవత్సరం నుంచి మాట్లాడుతూ ఉన్నారు ఈ వాలంటీర్ వ్యవస్థ పైన కూడా. అక్కడే తెలుస్తుంది వారు కూడా ఎంత భయపడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు అంటే కూడా ఎంత కూడా. వాలంటీర్ పోతే వాలంటీర్ని జగన్మోహన్ రెడ్డి గారుగా చూస్తున్నారు, వాలంటీర్లు ఎవరైనా చూస్తే చాలు జగన్మోహన్ రెడ్డి గారు మతికి వస్తున్నారు తెలుగుదేశం పార్టీ వారికి ఈరోజు కూడా. అదే అర్థమవుతాం.